నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అందరి చూపు మంచిర్యాల వైపే. భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహకాలు. గనులపైన ఎమ్మెల్యే ముమ్మర ప్రచారం. కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్. సివిల్స్ ఫలితాల్లో 410వ ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికైన ఆసిఫాబాద్ జిల్లావాసి డోంగ్రే రేవయ్యను ఘనంగా సన్మానించిన జెడ్పీ చైర్పర్సన్. హైదరాబాద్ మహాధర్నాకు వెళుతున్న వీవోఏలను ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు. అక్రమ అరెస్టులంటూ ఖండించిన ఐకేపీ వీవోఏలు. జూన్ 9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయ పనులను మరోసారి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. లక్ష మందితో కలిసి నిర్వహించనున్న భారీ బహిరంగ సభ మైదానాన్ని పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు నూతనంగా పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. 2వ విడత గొర్రెల పంపిణీ మరియు బీసీ కుల వృత్తుల వారికి 1,00,000 రూపాయల ఆర్థిక సహకారం, ఇండ్ల పట్టాల పంపిణీ తదితర పథకాలను ఈ ప్రాంతంలో ఉండే ప్రారంభించడమే కాకుండా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం చెన్నూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం, గోదావరి నదిపైన అంతర్గం బ్రిడ్జి పనుల ప్రారంభం, అందమరిలో ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపన, మంచిర్యాల మెడికల్ కళాశాల మెడికల్ ఆసుపత్రి ప్రారంభం తదితర కార్యక్రమాలను సీఎం చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్తో జరగనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అడిషనల్ కలెక్టర్ రాహుల్, ఏసీపీ తిరుపతి రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్తో పాటు పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జూన్ 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మంచిర్యాల జిల్లా ఐడిఓసి ప్రారంభోత్సవానికి, అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది, 1,658 కోట్లతో కాళేశ్వరం నుండి నిర్మించుకొని ప్రాజెక్ట్. అదేవిధంగా మందమరి పక్కన 500 కోట్లతో నిర్మించబోయే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు, అదేవిధంగా మంచిర్యాల నుండి అంతర్గాం వెళ్ళే రూట్లో గోదావరి నది మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్కు, మంచిర్యాల జిల్లాలో నిర్మిస్తున్నటువంటి నూతనమైనటువంటి మెడికల్ కళాశాల, ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన, ఈ కార్యక్రమాల నిమిత్తం వారు 9వ తేదీన వస్తూ ఉన్నారు. ఈ 2 ప్రారంభోత్సవాలు, మిగతా వాటన్నిటికీ శంకుస్థాపనలు చేసుకున్న తర్వాత ఇక్కడనే 100,000 మందితో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ కలెక్టరేట్, అదేవిధంగా జిల్లా పట్టాభి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో మీడియా ద్వారా జిల్లా ప్రజల్ని కోరుతూ ఉన్నాం, అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి గారికి జననీరాజనం పట్టాలి. ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి పనులు చేస్తూ మన జిల్లాను గొప్పగా ముందుకు తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మద్దతును పెద్ద ఎత్తున ఆ మీటింగ్కు హాజరై తెలపాలని చెప్పి జిల్లా ప్రజల్ని కానీ నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఇది జిల్లా కావడం అనేది. ఇది జిల్లా కావడమే కాకుండా ఇక్కడ కొత్తగా కలెక్టరేట్ భవనం, అదేవిధంగా మెడికల్ కళాశాల,
अदे विधा बेलंपल्ली रेवेन्यू डिविजन लक्षला एकराल जिले में सागनीर अदे विधा इक प्रजाक त्रागनीर अंदर ग्रमा मुनपालिटी मौलिक वसत कल अनेक रकल कार्यक्रम जिले में जरूर काबी जिला प्रधानमंत एन आयक्रम विजयवंत अंदर रावी हृदयपूर्वक विज्ञप्ति दशाब्दी उत्सवा भाग जून रेडव तेदी ना తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరంలోకి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దశాబ్ది ఉత్సవాలు 3 వారాల పాటు జరుగుతున్నాయి. ఆ 3 వారాల పాటు జరిగేటటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంచిర్యాల జిల్లాలో రావడం జరుగుతోంది. కార్యక్రమానికి ఆ రోజు 9వ తేదీన ఇదే మంచిర్యాల నుండి ముఖ్యమంత్రి గారు ఒక 3 ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలను కూడా ప్రారంభించబోతా ఉన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ఇక్కడనే ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అదే విధంగా బీసీలకు సంబంధించి కుల వృత్తుల వాళ్ళకి 100 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఆ పథకాన్ని కూడా ఇక్కడనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా గతంలో మిగిలిపోయినటువంటి కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పట్టాల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది, ప్రారంభం కాబోతోంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు లాంఛనం ఇక్కడనే ప్రారంభించబోతున్నారు. అంటే అదొక సుదినం జిల్లాలో పెద్ద ఎత్తున గొప్ప అభివృద్ధి కార్యక్రమాలని ఆ రోజు ప్రారంభిస్తూ ఇంకా కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఒక 3 ప్రతిష్టాత్మకమైనటువంటి పతకాలను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ప్రారంభించడం నిజంగా జిల్లా ప్రజలుగా జిల్లా ప్రజాప్రతినిధులుగా మనందరూ కూడా గర్వకారణం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సభలో విజ్ఞప్తి చేస్తూ మా సహచర శాసన సభ్యులు దివాకర్ రావు గారు మంత్రిగా, దుర్గం చిన్నయ్య గారు, జిల్లంపల్లి ఆర్టీఎల్ కలెక్టర్ గారు, తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఏసీ సభ్యులు అందరం కూడా ఇప్పటికీ రిపీట్ చేస్తాం. హైదరాబాద్ నుండి ఇందాక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈఎంసీ గణపతి రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి వాస్తు పండితులు సుధాకర్ తేజ గారు వారు కూడా వచ్చినారు. సో ఇక్కడ ఆ రోజు కార్యక్రమం ఏ రకంగా నిర్వహించుకోవాలి, ఏంటి ఏంటో అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. అదేకాకుండా ఇక్కడ కంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, లాన్ ఏర్పాటు కానీ, ప్లాంటేషన్ కానీ, లైట్ల ఏర్పాటు కానీ, మిగతా జరగాల్సినటువంటి గ్యాప్స్ ఉన్నటువంటి పనులు కానీ, ఫర్నిచర్ కానీ, ఇంటీరియర్ డెకరేషన్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఇప్పటిదాకా మేము అసిస్టెంట్ కలెక్టర్ గారు అందరం కూడా తిరిగి మాట్లాడడం జరిగింది, పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 9వ తేదీ లోపల అన్ని కార్యక్రమాలు పూర్తయితే బ్రహ్మాండంగా ఐడిబోసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసుకొని భవిష్యత్తులో ఈ జిల్లాలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఫలాలు, అద్భుతమైనటువంటి పరిపాలన కూడా జిల్లా ప్రజానీకానికి ఈ వేదిక అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి అందరి విజ్ఞప్తి చేస్తున్నా, కులాలకు మతాలకు అతీతంగా వయసు వర్గాలతో నిమిత్తం లేకుండా అందరూ పెద్ద ఎత్తున 9వ తేదీ సాయంత్రం జరుగుతుంది సభ, సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది సభ. కాబట్టి ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖానాపూర్లో జొన్నారం మండలం, అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి సందర్భంగా కోరుతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరి చూపు ఇప్పుడు మంచిర్యాల వైపే. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు దీటుగా రాష్ట్ర ముఖ్యమంత్రితో 100,000 మందితో కలిసి అదే స్థలంలో అదే వేదికపైన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలను సాగిస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు గనులపైన ముమ్మరంగా పర్యటిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు జూన్ 9వ తేదీ జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం కోసం కార్మిక వర్గం తరలి రావాలని ఆయన అభ్యర్థించారు. ఆయా గనుల వద్ద కార్మిక సంఘాల నేతలతో కలిసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సింగరేణిలో కారుణ్య నియామకాలు గనక జరిగితే తమకు పుట్టగతులు ఉండవని, కొంతమందిని అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ ప్రాంతంలో 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులు వారు రిటైర్మెంట్ అయ్యే వరకు సీఎం కేసీఆర్ సహకారాన్ని మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు. సంవత్సరాల తరబడి సింగరేణి స్థలాల్లో నివాస గృహాలు ఏర్పరచుకున్న వారికి ఇళ్ల పట్టాలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గనక కాకపోతే ఈ పట్టాలు వచ్చేవే కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఫలితంగా ఈ ప్రాంతంలో 15,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, వేలాది మంది లబ్ధి పొందారని ఆయన చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గం 600 అయినా వేలాదిగా తరలివచ్చి సీఎం కేసీఆర్తో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ప్రతి మైండ్ని రావాలి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి, మిమ్మల్ని మేము అభ్యర్థించాలి, ఆ సభను విజయవంతం చేయాలని ఆలోచనతోటే మరి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఆనాడు ఉత్తమ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఆలోచించారు, చాలా వివరంగా చెప్పారు ఎన్ని ఇబ్బందులు, ఇది కారుణ నియామకాలు చేస్తే
ఇయ మన పుట్టగదుండే ఆలోచన అటు కార్మిక సంఘాలు కావచ్చు అది రాజకీయ పార్టీలు కావచ్చు కేవలం సుప్రీం కోర్టు కూడా పోయి దాన్ని ఆఫ్ చేసే కార్యక్రమం చేశారు సుప్రీం కోర్టులో చేశారు ఆయన ధైర్యంగా ఒక పట్టు పట్టుదలతోటి ఏదేమైనా ఇంకో రకంగా చేయాలని ఆలోచనతోటి ఈ కారుణ నియమాలు చేయడం వల్ల దాదాపు ఇందాక చెప్పినట్టుగా 13,000 మంది ఇలా కొత్తగా ఏదైతే సింగరేణి కాలేజీలో ఉద్యోగాలు దొరికి మన ప్రాంతంలో దాదాపు 3,000 పైచిలకు ఇలా ఉద్యోగాలు వచ్చినంటే మీ అందరి యువతకి నేను మనవి చేస్తున్నా వేడుకుంటున్నా ప్రాధేయపడుతున్నా మీరు మళ్ళీ రిటైర్ అయ్యేంత వరకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి మనసు పోటని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా మన శ్రీరాముడు వచ్చే సందర్భంలో ఒక పొద్దున్న నన్ను పిలుచుకున్నారు దివాకర్ గారు రండి మీ ప్రాంతంలో ఏం సమస్యలు లేదంటే కొన్ని సమస్యలు చెప్పారు కొన్ని అప్పుడు కార్యక్రమం చెప్పారు మేధాశక్తులు ఒక ఆలోచన పెట్టుకొని దాదాపు ఇల్లు ఒక 30 ఏళ్ల కింద కట్టారు ఆనాడు ఫారెస్ట్ యాక్ట్ లేదు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వచ్చు అవకాశం పెట్టుకొని దాదాపు మన ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒక రాక 14-15 వేలు మంత్రాలు కావచ్చు చంద్రులు కావచ్చు బిల్ల బిల్లు కావచ్చు ఇలా 17,000 మందికి మన పట్టాలు ఇవ్వగలిగినామంటే అది కేసీఆర్ ఉన్న మేధా శక్తి ఒకవేళ కేసీఆర్ కాక మరొకరు ఉంటే జీవితంలో కూడా ఈ పట్టాలు వచ్చే అవకాశం లేదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది మరి 9వ తారీఖు ప్రారంభోత్సవం పక్కనే మన తెలంగాణ భవనం ఇవి చేసుకున్న కార్యక్రమం ఇక్కడ నసులో బహిరంగ సభ మరి ఈ సభను ఏ రకంగా దిగజేయాలి కార్మికులందరూ ఒక్కరోడు ఇంట్లో ఉండకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనా మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రే రేవయ్య ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో సివిల్స్ లో 410వ ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి సోమవారం రోజు స్వయంగా జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి ఆయన ఇంటికి వెళ్లి షాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి మీడియాతో మాట్లాడారు యూపీఎస్సీ ఫలితాల్లో సివిల్స్ లో 410వ ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయమని ఆమె అన్నారు బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి రేవయ్య ఐఏఎస్ గా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు నేటి యువత డోంగ్రే రేవయ్యను ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని ఆమె కోరారు ఆయన విజయానికి పేదరికం అడ్డుకాదని నిరూపించారని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆనంద్ సౌందర్యం జెడ్పీటీసీ వేమూర్ల సంతోష్ సర్పంచ్లు సోమశేఖర్ మధునయ్య పోచమల్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తమ డిమాండ్ల సాధన కొరకు 43 రోజులుగా నిరసన దీక్ష చేస్తూ నేడు ఇందిరా పార్కులో మహాధర్నాకు వెళుతున్న వీవోఏలను అరెస్ట్ చేశారు పోలీసులు మంచిర్యాల జిల్లా లక్షెట్పేట దండేపల్లి జన్నారం మండలాల్లో ఐకేపీ వీవోఏల అక్రమ అరెస్టులను ఖండించిన వీవోఏలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత 43 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమని అన్నారు వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఇందిరా పార్కులో దీక్షకు పూనుకుంటే దీక్షకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ అనుమతులు రద్దు చేసి అరెస్టులు చేయడం దారుణమని రాష్ట్రంలో ఉన్న 18,000 మంది వీవోఏల ఏకమై తమ ప్రభావం రానున్న ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించారు ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది దీనిలో భాగంగా మరి ఈరోజు హైదరాబాద్లో మహాధర్నా పేరుతో మేము ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించి తలపెట్టినాం దానికి గౌరవనీయ డీజీపీ గారు మాకు పర్మిషన్ ఇచ్చినారు అయినా రాత్రికి రాత్రి మళ్ళీ ఆ పర్మిషన్ను మార్చి మాకు తెల్లారే టైంకి ఎక్కడ వెళ్ళినా అక్కడ వీవోఏలను ఎక్కడ అక్రమ అరెస్టులు చేయడం జరిగింది దీన్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ జిల్లా లోపల మరి ఈ రాష్ట్రం లోపల ఐకేపీ వీవోఏలము 18,000 మంది ఉన్నాం మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం 18,000 మంది ఏకతాటి మీద కష్టం మాకున్న ప్రతిభతోటి మనిషికి ఒక 50 మందిని కనుక మేము మా వాళ్ళని అనుకుంటే మేము 9 లక్షల ఓటర్లుగా అవుతాం ఈ సత్తేందో ఇవాళ మేము మహాధర్న పరంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి దానికి పర్మిషన్ ఇచ్చి కూడా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం మహాదారుణం తీవ్రంగా ఖండిస్తూనే అయినా సరే మా వాళ్ళు చేరే వాళ్ళు చేరుకున్నారు అక్కడ మరి ఇక్కడ అరెస్టులు చేసినా కానీ ఈ ఉద్యమం ఇంతటితోటి ఆపము మాకు వచ్చేటి 3,900 మాత్రమే ఇది కిరాణా సామాన్లు కూడా సరిపోదు కాబట్టి ఇది అందరికీ సామాజికంగా సోషల్గా అందరికీ తెలుసు
ప్రజలందరికీ తెలుసు కాబట్టి మా న్యాయమైన కోరికలు మరి ఈ యొక్క జీతం 26000 రూపాయలు రావాలని మాకు ఉద్యోగ భద్రత కావాలని ఇలాంటి అడుగుతున్నాం కాబట్టి దానికి దానికి పిలిచి చర్చలకు పిలివేసింది పోయి చర్చలకు పిలవాల్సింది పోయి మమ్మల్ని మీటింగ్కి వెళ్ళకుండా అడ్డుకోవడం అనేది చాలా దారుణం కాబట్టి ఇలాంటి అక్రమాలకు మేము భయపడం ఇలాంటి ఎన్ని చేసినా మా జీతాలు పెరిగేంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం జై వివోయే పనిచేసిన 22 సంవత్సరాలు అయితే మేము ఇవాళ అనుకున్నది అంటే మా సమ్మె జయప్రాయం చేయడం వెళుతున్న తరుణంలో మమ్మల్ని ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో బ్రేకప్ చేశారు ఇదేం న్యాయం ముఖ్యమంత్రి అసలు కళ్ళు ఉన్నాయా లేవా మహిళలన్నీ కూడా కనబడటం లేదా మేము మేము ఒక మహిళ అనే వాళ్ళని కూడా చూడకుండా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇది న్యాయం కాదు మా ప్రధానంగా మా డిమాండ్ చేయండి ఉద్యోగ భద్రత మాకు వేతన పరంగా 3900 ఇస్తున్నారు 26000 ఇవ్వాలని చేస్తున్నాము మరియు మాకు యూనిఫామ్ కావాలి మాకు మాకున్న మా సభ్యులకు అయిన సభ్యులకు మాకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి మాకు అభ్యాసం ఉంది దాన్ని కూడా రిటర్న్ ఇవ్వాలి మా సభ్యుల బ్యాంక్ లింక్ అయి ఉంది డబ్బులు కూడా వాపస్ ఇవ్వాలి ఎస్ఎన్ ఉంది అది కూడా వాపస్ ఇవ్వాలి ప్రధానం మేము ఏం చేస్తున్నా కేసీఆర్ ఇంటి పోయి అడుగుంటున్నాం అది కూడా అతను చూస్తలేడు కళ్ళ కనబడలేదు ప్రధానంగా ముందు ఎలక్షన్లు ఉన్నాయి తాడోపేట తేల్చుకుంటాం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చూస్తూ దగ్గరుండి ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్, దళిత విభాగం జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, యువజన విభాగం నాయకులు మహమ్మద్ జావిద్ పాషా, చరణ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాల అయితే చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్లు డాక్టర్లు అయిన ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒక్క విద్యార్థి కూడా ఉన్నతమైన స్థానానికి పోలేని వైఎస్ఆర్ తెలంగాణ బాధపడుతుంది. రానున్న రోజులలోన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పెట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటినీ నియంత్రించకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేపడతామని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జోహార్ వైఎస్ఆర్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అందరి చూపు మంచిర్యాల వైపే, భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహకాలు, గనులపైన ఎమ్మెల్యే ముమ్మర ప్రచారం, కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్. సివిల్స్ ఫలితాల్లో 410వ ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికైన ఆసిఫాబాద్ జిల్లావాసి డోంగ్రే రేవయ్యను ఘనంగా సన్మానించిన జెడ్పీ చైర్పర్సన్. హైదరాబాద్ మహాధర్నాకు వెళుతున్న వీవోఏలను ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు, అక్రమ అరెస్టులంటూ ఖండించిన ఐకేపీ వీవోఏలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.